धन्वंतरी फाउंडेशन इंटरनेशनल संस्था ट्रस्ट पेर तो 4000 मंदिर रिटायर्ड उद्योगस्थलु दकरा 1700 कोटलनु स्वाहा चेसी बोर्ड तिप्पेसिन संस्था यजमानी पंतंगी कमलाकर शर्म कर्नूलु जिल्ला मंत्रालयं श्री राघवेंद्र स्वामी परम भक्तुडनी ब्राह्मिन्स रिटायर्ड उद्योगस्थुलकु नूटिकि 15 నుంచి 20 రూపాయలు వడ్డీ చెల్లిస్తానని మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. దాదాపు 100 మంది బాధితులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థాలతో కలిసి పంతంగి కమలాకర్ శర్మ చేసిన మోసాలను బయటపెడతామని వారు తెలిపారు. హైదరాబాద్కు చెందిన బాధిత రిటైర్డ్ ఉద్యోగులందరూ కలిసి మేము ఇచ్చిన డబ్బులు మాకు వసూలు కావాలని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానాన్ని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ గట్ట బానే ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ 2022 నుంచి మాత్రం అసలు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, ఆయన దర్శనం కూడా దొరకడం లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తిప్పి తిప్పి ఆయన అసలు కనపడ్డు, వాళ్ళ కింద ఉన్న పనిచేసి వాళ్ళతోటి సమాధానాలు చెప్పించడం గట్ట చేస్తున్నాడు. అర్జెంట్ అనే పరిస్థితి ఉన్నా కానీ అస్సలు అర్థం చేసుకోకుండా మనుషులకు దొరకకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంచేత మాకు 2022 నుంచి అయితే మరీ ఇబ్బంది పెడుతున్నాడు. మా పాపకి మ్యారేజ్ చేద్దామంటే ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోయాడు. అప్పులు చేసి మేము ఇంట్రెస్ట్లు చెల్లించుకుంటూ ఇప్పటికి కూడా అలాగే కాలక్షేపం చేస్తున్నాం. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నేను 6 లక్షలు పెట్టాను, మా ఆవిడ 7 లక్షలు పెట్టింది. మొత్తం 13 లక్షలు, ఇంట్రెస్ట్తో కలిపి 15 లక్షల పైన వస్తుంది. సో ఈ విధంగా రాఘవేంద్ర స్వామి పేరు చెప్పి మమ్మల్ని మోసగించడం చాలా దుర్మార్గం. సో ఇలాంటి పనులు చేయకుండా ఆయన పూర్తిగా బహిష్కరించాలని మేము పూర్తిగా వేడుకుంటున్నాం. అమ్మగారు, మా తమ్ముడు, మా అమ్మాయి, మా అబ్బాయి, మాది అందరిది కలిపి ఒకదేదిగా 1,30,000 అందులో పెట్టుబడి పెట్టామండి. 2019 నుంచి పెట్టాం మేము. 1 సంవత్సరం ఇంట్రెస్ట్ ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆయన రాముడు భక్తుడు, రాఘవేంద్ర స్వామి భక్తుడు అని చెప్పి అందరి దగ్గర వసూలు చేశారు. వసూలు చేసి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. మేము ఆయన చుట్టూ తిరిగి 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 భగవంతుడిని ప్రార్థించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో మా విన్నపాన్ని స్వామి వారికి విన్నవించండి. డాక్టర్ పందంగి కమలాకర్ శర్మ అనే ఒక డాక్టరు మహిళా డైరెక్టర్ని అంటే సత్యశ్రీ అండ్ ఖండవల్లి పద్మ, అట్లనే అనురాధ, ఆకళ్ళ అనురాధ ఇతర డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి పెద్దలని మోసగించి ఇళ్లకు వెళ్ళి మరీ కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్న సందర్భంలో దాదాపు 1 లక్ష రూపాయల నుంచి 11,70,00,000 వరకు ఒక్కొక్క కుటుంబం నుంచి కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు మంత్రాలయంలో ప్రత్యేకించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన డాక్టర్ పందంగి కమలాకర్ శర్మ అనే ఒక దుర్మార్గుడు ఈ యొక్క మంత్రాలయం పేరు రాఘవేంద్ర స్వామి పేరు చెప్పి ఫోటోలు ఇచ్చి అందరిని మోసం చేస్తాడనమాట. ఎంతమంది పోతే అంతమందికి రాఘవేంద్ర స్వామి భక్తుడు అని చెప్పి అందరికి ఫోటోలు ఇచ్చి మంత్రాలయం భక్తుడు అని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు. ఇవాళ ఆయన ఏమంటున్నాడు అంటే నా ఆస్తులు అంటున్నాడు. నీ ఆస్తులు కావవి, ఇన్వెస్టర్ల ద్వారా నువ్వు కలెక్ట్ చేసిన 1,500 కోట్ల నుంచి నువ్వు ఏదైనా అగ్రహారాల పేరు చెప్పావు, ఏ అగ్రహారంలో కూడా ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. ఇవాళ ఇంత మంచి మహాపుణ్యక్షేత్రమైన ఈ యొక్క మంత్రాలయం పేరును కూడా చెడగొట్టడానికి నీకు అర్హత ఏముందని ప్రశ్నిస్తున్నాము. అట్లనే ఇన్వెస్టర్ల దగ్గర నువ్వు 15% నుంచి దాదాపుగా 25% 30% అని చెప్పేసి రాసి రిసిప్ట్లు ఇచ్చి అటు రిజర్వ్ బ్యాంకును ఇటు ప్రభుత్వాన్ని తర్వాత ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నువ్వు కలెక్ట్ చేసి ఏ అగ్రహారం నువ్వు మెయింటైన్ చేసావు? ఇవాళ సిసిఎస్ పోలీసులు హైదరాబాద్లో నీ టోటల్ ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు. లేకుండా నేను సహకరించను అనుకుంటూ ఇవాళ కోర్టులో కూడా ఈ యొక్క బాధితుల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం. కాబట్టి కమలాకర్ శర్మ అనే అట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి మంత్రాలయం కానీ పేరు కానీ లేదా ఇతర పుణ్యక్షేత్రాల పేర్లు కానీ చెప్పి దయచేసి అట్లా వాళ్ళని ఇక్కడి నుంచి బహిష్కరించాలని చెప్పి స్వామివారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లనే రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఈ రకంగా మంత్రాలయం పేరు రాఘవేంద్ర స్వామి పేరు చెప్పి ఏదైతే కలెక్ట్ చేశాడో ఆ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ యొక్క సంస్థ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పందంగి కమలాకర్ శర్మని దయచేసి మంత్రాలయం రాణి కూడా చేయాలని చెప్పి స్వామివారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం।